ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు చాలా ఎక్కువగా ప్రయాసపడుతున్నారు. ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నారు అని ఆలోచిస్తే వాళ్ళు చేసుకున్న తప్పిదాలే అనే సంగతి మొదటి అధ్యాయంలోకి వెళ్తే మనకు అర్థమైపోతుంది. ఆదికాండం చూద్దాం మనం. ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. ప్రయాసము అనేదాన్ని దేవుడు మొదటిసారిగా పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, మిక్కిలి పెంచుతాను. నీకు కాస్తో కోస్తో ప్రయాసం ఉన్నది, అయితే దానిని నేను పెంచబోతున్నాను అన్నాడు. దేనికి ప్రయాసము? బిడ్డను కనడానికి, ప్రసవించడానికి ప్రయాసము. ఇది స్త్రీలకు దేవుడిచ్చినటువంటి ప్రయాసము. ఇకపోతే కిందకు వచ్చేటప్పటికి 17వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయ్యూ దాని పంట తిందువు అన్నాడండి. ప్రయాసముతోనే నీ బ్రతుకు అంతా కూడా కష్టపడి పని చేసుకుని పండించిన పంటను నువ్వు తినవలసి వస్తుంది అని ఆదాము అవులు ఇద్దరిని, అనగా తొలి జంటను దేవుడు శపించాడు. ఇలా శపించడానికి గల కారణం ఏమిటో మనకు తెలుసు. వాళ్ళు వేసినటువంటి తప్పటడుగు, పాపపడుగు, దానివలనే వారికి ప్రయాస. ఇక వారి నుండి ఈ ప్రయాస ప్రపంచంలోని మానవాళి అంతటికీ కూడా విస్తరించింది. ప్రసంగి గ్రంథము 3:13 చూడండి. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలుల మీద రాజునై ఉంటుని ఆకాశం కింద జరుగున్నది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అంటున్నాడు. దేవుడు ప్రయాసాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికి? మానవులకు. ఎందుకు చేశాడు? ఇది ప్రశ్న. ఎందుకు చేశాడు? వారు దీని చేత అభ్యాసము నొందవలెనని అనే పదం వ్రాయబడి ఉన్నది చూడండి. అభ్యాసము అన్న చోట ఒకటే అంకె వేసి కింద రాశాడు. దాని భావం ఏమిటన్నది, శిక్షణము అనగా ట్రైనింగ్ లేదా శిక్ష, శిక్షణము లేదా శిక్ష. ఈ రెండు మనుషులకు జరగాలి. వారు శిక్షణ పొందాలి లేదా శిక్షను అనుభవించాలి. కాబట్టి మానవులకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేనినంటే ప్రయాసముని ఏర్పాటు చేశాడు. దీనిని బట్టి ఈరోజు మనమందరము కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చాలా చాలా ప్రయాసపడుతూ ఈ జీవితాన్ని లాక్కెడుతున్నాము. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాము? పల్లెటూళ్ళకి వెళ్ళాం అనుకోండి, మనం ఉదయాన్నే లేచిపోతారు. కూలివాళ్ళు ఏమిటి, రైతులు ఏమిటి, అనేక పనులు చేసుకునేవాళ్ళు ఉదయాన్నే లేచి తమ భోజనాన్ని చేతో పట్టుకుని గబగబా పనులకు వెళ్ళిపోతుంటారు. పొలం పనులు కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, పనులకు వెళ్ళిపోతుంటారు. అలాగే కువైట్లో కూడా ఉదయం 5 నుండి 6, 6:30, 7 వరకు మనం రోడ్ల మీదకి వెళితే కనుక 5 నుండే 5, అంతకుముందు నుంచి 4 గంటల నుంచే అందరూ ఉదయాన్నే లేచిపోయి గబగబా రెడీ అయిపోయి ఎవరు బ్యాగ్స్, ఎవరు ప్యాక్లు, ఎవరు భోజనాలు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుంటారండి. అంటే దేని కొరకు వెళుతున్నారు? పని చేయటం కొరకు, కష్టపడి పని చేసుకోవటం కొరకు. ఈ దేశంలో భయంకరమైన ఎండలు మనకు తెలుసు, భయంకరమైన చలి మనకు తెలుసు. వాతావరణం ఏ క్షణానికి ఎలా ఉంటుందో, ఏ గంటకి ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కసారి విపరీతమైన దుమ్ము లేచిపోతుంది, ఒక రోజులోనే వర్షం పడిపోతుంది, మరొక కొన్ని గంటల్లోపే భయంకరమైన చలి వేస్తుంది, ఇంకొన్ని గంటల్లోపే విపరీతమైన ఎండ కాస్తుంది. అన్ని కాలాలు కొన్ని గంటల్లోనే మనకి ఇక్కడ కనపడిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటూ తట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మన మన పనులకు, ఉద్యోగాలకు వెళుతూ వస్తూ ఉంటాము. కారణం ఏంటంటే అంత ప్రయాస పడకపోతే మనిషి నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళవండి, భోజనం వెళ్ళదు. కాబట్టి కష్టపడి పని చేసుకుని బ్రతకాలి అనే ఒక నియమాన్ని ప్రయాసముగా దేవుడు మానవుల పాలిట విధించాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇలాగా పురుషులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని, అనగా వారి వారి పనులు జరిగించుకుంటూ వెళుతూ ఉంటారు. ఇకపోతే స్త్రీలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళవి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు భర్త ఆలనా పాలన చూడడం, బిడ్డలకు కావాల్సిన వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టడం, వాళ్ళకి స్కూళ్ళకి పంపించడం,
వాళ్ళ బట్టలు ఉతకటము, వాళ్ళు వచ్చేటప్పటికి అన్ని భోజనాలు అన్ని సిద్ధం చేసి ఉంచటము, మిగిలినవన్నీ కూడా స్త్రీలు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. వారికి అది ప్రయాస. ఏ ఏ వయస్సులలో ఉన్న వారికి ఆయా ప్రయాసాలు మనకు కనపడుతున్నాయి. విద్యార్థులు ఉన్నారు, ఈ రోజున చదువు అంటే ఎంత దారుణమైన సంగతో మనందరికీ తెలుసండి. ఎన్నో పుస్తకాలు, చాలా పెద్ద సిలబస్, జుమించు ఒక పెద్ద బ్యాగ్, 20-30 కిలోలు ఉంటుంది మా బ్యాగ్, లేకపోతే కనీసం 20 కిలోలు అని ఉంటుంది. అంత బరువైన బ్యాగ్ని వాళ్ళు వేలాడేసుకుని వెళుతూ ఉంటారు. ఓకేనండి, చదవాలి, బాగా చదవాలి. ఎలా చదవాలి? ఫస్ట్ వచ్చేటట్టు చదవాలి. దేనిలో ఫస్ట్ రావాలి? స్కూల్లో చదువుతుంటే స్కూల్ ఫస్ట్ రావాలి, ఇంకా బాగా చదివితే మండలానికి ఫస్ట్ రావాలి, ఇంకా బాగుంటే జిల్లా ఫస్ట్ రావాలి, బాగా తెలివైన ఉంటే స్టేట్ ఫస్ట్ రావాలి, లేకపోతే ఇండియాకే ఫస్ట్ వచ్చేయాలి. దాని కొరకు ఎంతో ప్రయాస పడతారు వాళ్ళు, మనందరికీ తెలుసు. అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పటికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందండి. పోటీ పరీక్షలకు ముఖ్యంగా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, వీటి కొరకు ఎంత కష్టపడతారంటేనండి. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక ఆయన, విజయనగరం జిల్లా అతను అనుకుంటా, 11 సంవత్సరాలు చదివాడటండి, అనేక సార్లు రాశాడు సివిల్ సర్వీసెస్. తెలుగు మీడియంలో రాయడం రాకపోవడం, మళ్ళీ మళ్ళీ అలా చదువుతూ 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 మొత్తానికి 11 ఏళ్లకు ఆయన ఇంచుమించు ఫస్ట్ అనుకుంటా, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు మొత్తానికి సాధించాడు. పరీక్షకు ముందు రోజు అతడు నడవలేకపోయాడటండి. అంటే అన్ని గంటల సేపు కూర్చుని చదవటం, గంటలు అంటే మనం రోజుకు ఒక 8 గంటలు పనిచేస్తామేమో, పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు 18 గంటలు 28 గంటలు కూడా చదివేవాళ్ళు ఉంటారు మనకు తెలుసు. 28 గంటలు చదవాలి. ఎందుకంత కష్టపడి చదవాలి? అనుకున్న ఉద్యోగాన్ని సంపాదించగలగాలి. అది కలెక్టర్ కావచ్చు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు, లేకపోతే ఒక ఫారెన్ సర్వీస్ కావచ్చు, ఏదైనా సర్వీస్ కావచ్చు. అనుకున్నది సాధించాలి. ఒక డాక్టర్ చదవాలి, లేకపోతే ఒక ఇంజనీర్ చదవాలి అంటే ఎంతో పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషి ప్రయాసపడుతున్నది తన కొరకు ప్రయాసపడక తప్పదు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పిల్లారు, ఇలా ప్రయాసపడి జీవించాలి, దానిలో ఏమాత్రం తప్పు లేదు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడే బ్రతకాలి. స్త్రీలేమిటి, పురుషులేమిటి, భార్య ఏమిటి, భర్త ఏమిటి, బిడ్డలేమిటి, ఎవరెవరి పరిధిలో వాళ్ళు కష్టపడక ప్రయాసపడక తప్పదు. ఎందుకంటే ఇలా బ్రతకమని దేవుడే నిర్ణయించాడు, దేవుడే విధించాడు, దేవుడే శిక్షణనిస్తున్నాడు, దేవుడే శిక్షిస్తున్నాడు. కాబట్టి మన జీవితానికి ఇది తప్పదు. అయితే ఈ ప్రయాసము అనేది మనిషి మరొక కోణంలోకి దీన్ని తీసుకువెళ్ళాడు, మరొక కోణంలోకి. కేవలం బ్రతకటం కొరకు మాత్రమే కాకుండా తాను ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని, తాను ఎంతో గొప్పవాడిని అయిపోవాలని కలలు కనడం మొదలుపెట్టి వాటిని అన్నిటినీ సాధించటం కొరకు చాలా 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 ఇబ్బందులలోకి, శ్రమలలోకి మనుషులు వెళ్ళిపోవడం, ఒక వ్యక్తి వెళ్ళిపోవడం మొదలైంది. రాజు కావాలని ఒకడు, అధికారి కావాలి అని మరొకడు, ధనవంతుణ్ణి కావాలి అని మరొకడు, సాధారణ జీవితం ప్రారంభించినటువంటి ఒక సాధారణ వ్యక్తి రోజులు గడిచే కొద్దీ తాను ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలి, ప్రపంచంలోనే 1 కంపెనీగా నేను పనిచేస్తున్న కంపెనీని నిలబెట్టాలి అనే ఒక ఆలోచన, ప్రపంచ ధనవంతులలోనే మొదటి వాడిని కావాలి అనే ఒక ఆలోచన. ఇలా మనుషులు తమ ప్రయాసమును నేటి నుంచి కాదు కానీ ఎప్పటి నుండో దేవుడు చెప్పిన దానిని పక్కకు నెట్టి తమ సొంత ఆలోచనలోనికి వెళ్ళి వాటిని సాధించుకోవడం కొరకు తీవ్రంగా శ్రమించడము, కష్టపడటము మొదలుపెట్టారు. ఇది ఒక మనిషిని, అనగా ఒక జ్ఞానిని బాగా ఆలోచింపచేసిందండి. ఇటు సాధారణ మానవులు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తీరు కానీ, అలాగే కాస్త స్థిమితపడ్డవాళ్ళు, స్థిరంగా ఉన్నవాళ్ళు, ధనవంతులు, మంచి జీవితం గడుపుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా దేని కొరకు ప్రయాసపడటం, దానిని కూడా గమనించిన జ్ఞాని అయినటువంటి ప్రసంగి అయినటువంటి సొలొమోను దీనిని అంతటిని గురించి ఆలోచించడము, పరిశీలించడము, పరిశోధించడము మొదలుపెట్టి దానంతటినీ కూడా, తన అనుభవాన్ని అంతటినీ కూడా
గ్రంథస్థం చేశాడు. అదే ప్రసంగి గ్రంథము. ప్రసంగి గ్రంథానికి మనం ఒకసారి వెళదాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మానవుల ప్రయాసను ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడంటేనండి ప్రసంగి గారు, ఒకరు మొదలుకొని ప్రతి ఒక్కరి వరకు, అనగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి కష్టము, వారి ప్రయాసము, వారి శ్రమ, వాటి ఫలితము అసలు ఎలా ఉన్నది అన్నది ఆయన వివరిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం మళ్ళీ చూద్దాం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునయుంటిని, ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. అసలు భూమి మీద ఏం జరుగుతుందో, మనుషుల స్థితిగతులు ఎలా ఉన్నాయో, వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉన్నాయో, వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, వీటన్నిటినీ కూడా నేను విచారించి గ్రహించాలని నా మనసును కాన్సన్ట్రేట్ చేశాను. వారు దీని చేత అభ్యాసము నందవలేనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం ఉన్నది చూశారు. అది చాలా కఠినమైనది అంటున్నాడు. అది బహు కఠినమైనది. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతడి పరిశోధన ఎలా సాగింది అసలు? కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నం. ఆయన సంతోషం లోతు ఎంత ఉంటుందో చూద్దాం అనుకున్నాడండి. ప్రయత్నించడం మొదలుపెట్టాడు. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషంతో నీ చేత కలుగునది ఏమీయునని నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. అందరూ తాగుతున్నారు బాగా, ఏమండి మద్యపానము, లేకపోతే ద్రాక్షారసంతో శరీరాన్ని సంతోషపరచుకోవటం. అది అసలు తాగితే ఎలా ఉంటుంది, దీని అంతే ఏమిటి అసలు చూద్దాం. తాగటం వల్ల ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందో, ఎంతవరకు నవ్వు నిలబడుతుందో చూద్దాము అని చెప్పి దానిని కూడా రుచి చూశాడట. 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని అంటున్నాడు. ప్రాపర్టీస్ను సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. తోటలను సంపాదించుకోవడం, ఉద్యాన వనాలను అనగా పార్కులు వంటి వాటిని, వీటన్నిటినీ కూడా సొలొమోను సంపాదించుకోవటం మొదలుపెట్టాడట. 6వ వచనం. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులిచ్చయించు సంపదను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నందుతిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులను బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికినటువంటి భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా తాను చేసిన వాటిని అన్నిటినీ కూడా, తాను అనుభవించిన వాటి అన్నిటినీ కూడా ఒకసారి కూర్చుని ఆలోచించుకున్నాడటండి ప్రసంగి గారు. అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. అవన్నీ వేస్ట్ అనిపించిందంట. ఏమిటి, ఉద్యానవనాలు సంపాదించుకోవడం వేస్టా? 3 సెంట్లు స్థలం కొంటాకి మనం ఆలోచిస్తుంటాం జీవితాంతం. 3 సెంట్లు కొనాలి, తర్వాత ఇంకొక 3 సెంట్లు ఎక్కడ దొరికితే అక్కడ తినాలి. సెంటర్లో ఏదైనా ఒక 4-5 సెంట్లు దొరికితే ఒక 4 షాపులు అలా కట్టించి పడేసాం అనుకోండి, ఆలోచించేటప్పటికి కనీసం ఎంత లేదన్నా 10-15 వేలు అద్దెలుగా వస్తుంటుంది, మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటి, దానివల్ల లాభం లేదా? లేదా
ఆస్తిపాస్తులను సంపాదించడం వల్ల లాభం లేదా? ద్రాక్షారసమును సేవించడం వల్ల లాభం లేదా? బహుమంది భార్యలుగా చేసుకునుట, స్త్రీలను ఉపపత్నులుగా చేసుకునుట వలన సుఖము లేదా, సంతోషము లేదా? గొర్రె మేకల మందులు అనగా అవే కదండి ప్రాపర్టీస్. అప్పట్లోను వృక్షముల నారుమళ్లకు నీరు పారించడానికి చెరువులే తవ్వించాట, ద్రాక్ష తోటలు నాటించాట, శృంగార వనములు అనగా ఉద్యానవనములు చక్కటి చెట్లతో, రంగురంగుల పూల మొక్కలతో, విశాలమైన ప్రాంగణంలో కనబడే సుందరమైనటువంటి వాతావరణము, ఇవన్నీ చేయించాడటండి. వీటన్నిటి చేయించి ఆలోచించి చూశాడట సొలొమోను. చూసేటప్పటికీ అక్కడికి ఏమనిపించిందట, ఏమనిపించిందటండి, నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడెను అన్నాడు. గాలికి ప్రయాస పెట్టమాట. ఇప్పుడు ఈయన వివరించినటువంటి ఆయన అనుభవ సారం అంతా కూడా మన జీవితంలోకి తీసుకొచ్చి కనుక మనం అప్లై చేస్తే మనం కూడా వీటి కొరకే ప్రాకులాడుతున్నాము. ఈ మానవ జీవితం అంతా కూడా వీటి కొరకే ప్రయాస పడుతోంది అని మనం చెప్పక తప్పదు. మనం కూడా ఆస్తులు సంపాదించడానికి, మనం అంటే రాజులం కాదు కాబట్టి అండి, సెంట్లో ఉంటాం మనం, సెంట్లు లేదా గజాలు. ఆయన రాజు కాబట్టి ఉద్యాన వనాల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకు మన ఇంటి ముందు నుంచి ఒక డ్రైనేజ్ తవ్వించుకోవడమే కష్టం. ఆయన మొక్కలకు నీళ్లు పట్టడానికి ఏకంగా చెరువులు చెరువులే తవ్వించేశాడు. ఆలోచించండి, మన జీవితానికి ఆయన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. మనం మన పరిధిలో మనం ప్రయాసపడుతూ వెళుతున్నాము. ఆయన రాజు కాబట్టి ఆయనకున్నటువంటి విస్తృతమైన పరిధిలో ఆయన ప్రయాసపడుతూ వెళ్ళాడు. సో ఆయన చేసిందంతా చూసుకున్నప్పుడు అది గాలికి ప్రయాసపడినట్టుగా అనిపించింది. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను అంటున్నాడు. లాభకరమైనది ఏది లేదు అంటున్నాడు. అనగా ఇవేవి కూడా లాభకరములు కావా? వీటి వలన ప్రయోజనం లేదా? దీని వలన మానవులకు ఎటువంటి లాభము ఉండదా అసలు అని ఆలోచిస్తే ఉండదని ఆయన చెబుతున్నాడు. ఉంటుందని మనం అనుకుంటున్నాము. ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయము 18వ వచనం, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చు వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడి తిని అన్నాడు. వాటి యందు అసహ్యపడి తిని, వాటి యందు అసహ్యపడి తిని. ఏమిటి, నేను ఇంత కష్టపడి సంపాదించింది, నేను సమకూర్చింది, ఇవన్నీ ఎవరి పరం అయిపోతాయంటే నా వెనుక వారు వీటిని అనుభవిస్తారు తప్పించి నేను సంపూర్ణంగా వాటిని అనుభవించడానికి నేను ఎంతకాలం బ్రతికుంటాను? అసలు నా ఆయుష్కాలం ఎంత? కాబట్టి నేను పడిన ఈ శ్రమంతా, ఈ ప్రయాసంతా వ్యర్థమే కదా అనుకుంటున్నాడు. 19వ వచనం, వాడు జ్ఞానం గలవాడై ఉండెను, బుద్ధిహీనుడై ఉండెను, అది ఎవడికి తెలియను? అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వెనక వచ్చేవాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే, ఇదియును వ్యర్థమే అంటున్నాడు. 21వ వచనం, ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. బాగా తెలివితేటలు ఉపయోగిస్తాం, బాగా తెలివితేటలు ఉపయోగించి 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 డబ్బు సంపాదిస్తాం. దానిని అంతటినీ ఒక చోట కూడబెడతాం. అది డబ్బు రూపంలో మనం పెట్టవచ్చు, ఆస్తిపాస్తుల రూపంలో మనం ఉంచి ఉండొచ్చు, లేక మరేదైనా ప్రాపర్టీ రూపంలో దాన్ని మనం పెట్టి ఉండొచ్చు కాక. కానీ ఇన్ని తెలివితేటలు ఉపయోగించి మనం సంపాదించిందంతా కూడా, సంపాదించిందంతా కూడా మరొకనికి, ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్యముగా ఇచ్చివేయాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే మనం కష్టపడి ప్రయాసపడి సంపాదించిన దానిని మనం అనుభవించడానికి అవకాశం దొరకటం లేదు, సమయం సరిపోవటం లేదు, కష్టపడినంతగా మనం అనుభవించలేకపోతున్నాము, అనుభవించలేము అన్నది ఇక్కడ ప్రసంగి గారు చెబుతున్నటువంటి మాటల్లోని మాట. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది అంటున్నాడు. గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములు అన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది అంటున్నాడు. ఏం దొరుకుతుంది? 26వ వచనం చూడండి,
ఎలయనక దైవ దృష్టికి మంచి వాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఉన్నది. సంపాదించే సంపాదన అంతా మరొకరి పరమవుతుంది అని అంటున్నాడు. మరి ఇంత ప్రయాసపడడం వల్ల లాభం ఏమి? 5:15 కనపడుతుంది చూడండి మనకి. ఇక్కడ ఒక మాట పలుకుతున్నాడు దీనికి అనుబంధంగా. ప్రసంగి గ్రంథము 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు తీసుకెళ్ళడం అంటున్నాడు. ఏది తీసుకెళ్ళలేడు ఎవడు కూడా అంటున్నాడు. ఎంత సత్యం అండి. ఎవడు దీని సారాన్నంతటిని ఆలోచిస్తే చివరికి మనకు కంక్లూజన్గా ముగింపుగా కనపడుతున్నది ఏమిటంటే, మనం ఎంత సంపాదించినా, దాని కొరకు ఎంత ప్రయాసపడినా, ఎంత జ్ఞానాన్ని ఎంత మేధస్సును వినియోగించినా ఇక్కడ నుండి పూచిక పుల్ల కూడా తీసుకోలేము అని ప్రసంగి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు ఎటువంటి వాడండి? యోబు ఎంత ఐశ్వర్యవంతుడు. దీన్ని ముయ్యకుండా యోబు గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. యోబు నోట వచ్చినటువంటి ఆ మాట చాలా విశేషమైనది. 1:21 తనకున్న సమస్తమును పోయిన తర్వాత, అనగా ఆస్తిపాస్తులు పోయాయి, బిడ్డలు పోయారు, కన్నబిడ్డలు చనిపోయారు, ఇన్నేళ్లు కష్టపడి కూడగట్టిన మొత్తం యావదాస్తి హరించుకుపోయింది కొన్ని రోజుల్లో. అప్పుడు యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, కాబట్టి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. దిగంబరినై వచ్చి తిని కాబట్టి దిగంబరిగానే నేను తిరిగి వెళతాను. మరి మధ్యలో పడినటువంటి ప్రయాసం అంతా ఇదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు సహితము కరోనా బారిన పడి చనిపోవడాన్ని మనం చూస్తున్నాం. చాలాసార్లు చెప్పాను ఈ సంగతి మీకు. ఏమండి వాళ్ళకి డబ్బు లేదా? వైద్యం చేయించుకోనంతగలిగే డబ్బు లేదా? భేదవాళ్ళ కాదు, ధనవంతులు, బాగా డబ్బు ఉంది వాళ్ళకి, కానీ ప్రాణం నిలబడలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళను కాపాడలేకపోయింది. ఆ మధ్య యాపిల్ ఫౌండర్, యాపిల్ కంపెనీని స్థాపించిన ఆయన క్యాన్సర్తో చనిపోతే ఆయన పలికినటువంటి చివరి మాటలు ప్రపంచం అంతా వైరల్ అయిపోయాయి. నేను ఇంతకాలం డబ్బు 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 అనే చూసుకున్నాను. నేను స్థాపించిన కంపెనీ ప్రపంచంలో 1 స్థానానికి ఎలా వస్తుందో, ఎలా తీసుకురావాలన్న దాని గురించి ఆలోచించాను. రాత్రి లేచింది మొదలుకొని పడుకునేంత వరకు పని తప్ప నాకు మరొకటి కనపడలేదు. ఆ క్రమంలో నేను అనుకున్నది సాధించాను, యాపిల్ కంపెనీని ప్రథమ స్థానంలో నిలబెట్టాను. అయితే ఈ రోజున నాకు వచ్చిన జబ్బు నన్ను కొంగదీసింది. నాకున్నటువంటి డబ్బు నా జబ్బును తగ్గించలేకపోతుంది. ఆయనకు క్యాన్సర్ వచ్చిందండి. ఆయన పలికినటువంటి మాటలు ఇవన్నీ నేను మీకు చెప్తున్నది. నాకు వచ్చినటువంటి జబ్బుని నా డబ్బు తగ్గించలేకపోతుంది. ఈ రోజున నా ముఖంలో ఆనందం లేదు. నేను డబ్బునందు ఆనందించట్లేదు. ఇప్పుడు నేను నా స్నేహితులకు దూరం అయిపోయాను, నా బంధువర్గానికి నేను దూరం అయిపోయాను, అన్నిటికన్నా మించి దేవుడికి దూరం అయిపోయాను నేను. కానీ ఈ రోజున నా దగ్గర డబ్బున్నా నా బాధను పంచుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా బాధను స్వీకరించే వాళ్ళు ఎవరూ లేరు. ఇదంతా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఎప్పుడు పని వెనకే ఉండకండి, ఎప్పుడూ డబ్బు వెనకే పడకండి. దేనికి కేటాయించవలసిన సమయమును ప్రాధాన్యతలను దానికి కేటాయించండి అని చెబుతున్నాడు. ఆయన మాటలు అంతటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిస్తే నాడు ఎప్పుడో యోబు నోట ఆ మాటలు వెలువడ్డాయి. దేవుని పిల్లలారా, ఏమి సాధించినా ఏమిటి లాభం చెప్పండి. ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ ప్రసంగ గ్రంథము 5:15-16 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభము అంటున్నాడు. వానికి ఏమి లాభము? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే.
తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. చివరికి రోగం వచ్చిన తర్వాత లభించేది ఇదే. తనంటే తనకు అసహ్యం వేస్తుంది, తన బ్రతుకు మీద తనకు చిరాకు పుడుతుంది. ఏంటి జీవితం, ఎంత ఉండి ఎంతమంది ఉండి ఈ అనారోగ్యం ఏమిటి అనుకుంటాడు. రోగం వస్తే భరించలేడు మనిషి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఇలా ప్రసంగి గారి పరిశోధననంతటినీ మనం ముందుకు తీసుకుని వాటిని పరిశోధిస్తూ మన జీవితానికి మనం అన్వయించుకుంటూ వెళుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, మనము కూడా ఇలాగే ప్రయాసపడుతూ దేనినో సాధించాలని మనం తాపత్రయపడుతున్నాము. బాగా గమనించండి, రెండు పూటలా భోజనం తినడానికి ప్రయాసపడటం వేరు, ఒక 4-5 కోట్లు సంపాదించాలని ప్రయాసపడటం వేరు. నువ్వు నీ స్థాయికి తగినటువంటి ఒక చిన్న ఇంటిలో లేదా ఒక చిన్న గుడిసెలో నివాసం ఏర్పాటు చేసుకుని దానిలో బ్రతకడానికి కష్టపడటం వేరు, ఒక పెద్ద విల్లా కట్టాలని కష్టపడటం వేరు, నీ జీవనానికి అవసరమైన ధనాన్ని సంపాదించుకోవడం కొరకు శ్రమపడటం ప్రయాసపడటం వేరు, విలాసవంతమైన జీవితం కొరకు ఆస్తిపాస్తులు వెనకయ్యాలి ధనాన్ని సంపాదించాలని ప్రయాసపడటం వేరు. దేవుడు బ్రతకటం కొరకు ప్రయాసపడమన్నాడు. బాగా గమనించండి, అతడు భోజనం చేయడానికి కావలసిన ఆహార పదార్థాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ఏమనిచైనా సరే. కానీ ఈ రోజున కేవలం కడుపు నింపుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు, విలాసాల కొరకు ప్రయాసపడి దేన్నో సాధించాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. కానీ దీని అంతటి ఫలితం ఏమిటి? చివరికి వెళ్ళేటప్పటికి అంతా శూన్యము శూన్యము, అంతా వ్యర్థము 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 అంటున్నాడు. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. అనుభవంతో అనుభవ సారాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి, కలుగుచున్న లాభం ఏమిటి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును. ఏమండి చూసారా అండి, సమస్తము వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఇవేవి పనికిరానివి నిలబడనివి అంటున్నాడు. నిలబడనివి మనుషులు ఈ రోజున ధనం కొరకు తాపత్రయం, ఆస్తిపాస్తుల కొరకు తాపత్రయం, చదువుల కొరకు తాపత్రయం. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే సెంటర్లు వచ్చేసాయండి, ఎన్ని కళాశాలలు అండి, ఒకదానికొకటి పోటీ పడి ఆదిత్య అంటాడు, నారాయణ అంటాడు, చైతన్య అంటాడు, ఇంకొకటి ఏదో ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజీలు, దేని కొరకు ఇవన్నీ? దేని కొరకు అందులో చేరి అందరూ ప్రయాసపడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు? మంచి చదువులు చదవటానికి. ఈ మంచి చదువు దేనికి? మంచి చదువు చదవడం వల్ల కలిగే లాభం ఏమిటండి? ఏమండి ఇప్పుడు ప్రసంగి గారి పరిశోధనలో ఏమన్నాడు? వీటన్నిటి వలన కలిగే లాభం ఏమిటి? బాగా చదివించావు నీ బిడ్డల్ని, వెరీ గుడ్, చదివించిన తర్వాత వాడికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది, బాగుంది, ఉద్యోగం వల్ల వాడు ఒక మంచి జీవితాన్ని గడుపుతాడు, బాగుంది, ఆ తర్వాత చనిపోతాడు. ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? వెనక వాళ్ళు అనుభవిస్తారు. వెనక వాళ్ళ పరిస్థితి కూడా అదే, వాళ్ళు చదువుతారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు సంపాదిస్తారు, తర్వాత వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుంటారు. దిగంబరిగా వచ్చిన వాడు చివరికి దిగంబరిగానే వెళ్ళిపోతున్నట్టు తప్పించి, ఏమీ తీసుకెళ్ళనప్పుడు దాని వలన ప్రయోజనం ఏమిటంటున్నాడు. ఈ పాటల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ని తెలియజేశారు మనకు. అదేమిటంటే, ఒక వ్యాపారం చేస్తుంటే దానికి లాభం ఉంటుంది. లాభం అంటే ఏమిటి? పెట్టుబడి పోను మిగిలేదే లాభం అంటే. ఈ లాభమే మనం కూడా తీసుకువెళ్ళగలము. లాభమే మనకు మిగిలేది. ఇప్పుడు ఈ భూమి మీద మనం పడే ప్రతి ప్రయాసకు కూడా లాభమేమీ లేదు అంటున్నాడు. లాభమేమీ లేదు. మరి లాభాన్ని మనం తీసుకెళ్ళలేవా? దేనిని తీసుకెళ్ళలేము? చదువుకి తగినటువంటి ఉద్యోగం,
చదువుకు లాభం ఏమిటి? ఉద్యోగము. చదువు అనే ప్రయాసకు లాభం ఏమిటి? మంచి ఉద్యోగము. మంచి ఉద్యోగము దానిని చేయడము, కష్టపడి చేయడం అనే ప్రయాసకు లాభం ఏమిటి? జీతము మరియు హోదా మరియు సిరి సంపదలు. వెరీ గుడ్. వాటి లాభం ఏమిటి? వాటికి లాభం లేదు. వాటన్నిటిని విడిచిపెట్టి మరణించవలసిందే. అంటే ప్రయాస చివరికి వెళ్ళేటప్పటికి సమస్తము వ్యర్థము అనే సంగతి మనకు అర్థమైపోతుంది. అంటే ఏది మనతో రాదు, మన లాభాన్ని కూడా మనం ఎక్కడ విడిచిపెట్టేసే వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. అయితే దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, దేవుడు బ్రతకటం కొరకు ప్రయాసపడమన్నాడు. వెరీ గుడ్. కానీ మనుషులు దాన్ని విడిచిపెట్టి వేటిని కోసమో, కేవలం బ్రతకటం కొరకు మాత్రమే కాకుండా వేటిని వేటినో సాధించడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే ఇక ఏ ప్రయాసలు లేవా? లాభాన్ని అనుభవించగలిగే, లాభాన్ని తీసుకు వెళ్ళగలిగే ప్రయాసలు ఉన్నవా లేవా అని మనం ఆలోచించినప్పుడు, బైబిల్ గ్రంథంలో కొన్ని అద్భుతమైనటువంటి లాభాన్ని చేకూర్చే మాటలు మనకు కనిపిస్తాయి. మన లాభాన్ని మనం తీసుకు వెళ్ళగలిగే, సంపూర్ణంగా అనుభవించగలిగేటటువంటి ఒక భరోసాను దేవుడు ప్రసాదిస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకు వాక్యం ద్వారా. చూద్దాం అదేమిటో. అసలు మనిషి ప్రయాస పడవలసినది దేని కొరకు, ఏ విషయంలో ప్రయాస పడాలి? వెరీ గుడ్. బ్రతకడానికి ఆదాము అవ్వలను ప్రయాస పడమని చెప్పాడండి, బిడ్డలను కనడానికి అవ్వ ప్రయాస పడాలి. ఓకే, ఇహ ఏవైనా ప్రయాసాలున్నవా అని మనం లోతుగా ఆలోచిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక లాభం కలిగించే ప్రయాస ఏముండదో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము అదే మొదటి నుంచి చదవండి. దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును నీ భోజనం కొరకు కాదు, నీవు చెమటోడ్చి సంపాదించి తినటం కొరకు కాదు. దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. ఇక్కడ ఒక కొత్త ప్రయాస పడమని ఒక భక్తుడి ద్వారా దేవుడు మరొక భక్తుడికి సూచిస్తూ యావత్ ప్రపంచానికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. దేని కొరకు? వాక్యం ప్రకటించటం కొరకు ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించడానికి ప్రయాసపడు, ఖండించడానికి ప్రయాసపడు, జరుగుతున్న తప్పును ఖండించడానికి ప్రయాసపడు. మనుషులు మారనప్పుడు, మూర్ఖంగా తిరిగినప్పుడు వారిని గద్దించడానికి ప్రయాసపడు. మొత్తానికి నీ జీవితం అంతా వాక్యమును ప్రకటించు, దాని కొరకు ప్రయాసపడు అంటున్నాడు. అంటే దేవుని కొరకు ప్రయాస పడాలా? ఎస్, పడాలి. ఇంకా దేని కొరకు ప్రయాసపడాలి? నువ్వు తినడం కొరకు ప్రయాసపడాలి. ధనం కొరకు ప్రయాసపడవద్దా? ఆస్తిపాసుల కొరకు ప్రయాసపడవద్దా? వాటి కొరకు పడమని ఇక్కడ దేవుడు ఏమీ చెప్పట్లేదు, కానీ వాటి కొరకు పడమని, సువార్త కొరకు, వాక్యాన్ని ప్రకటించడం కొరకు మాత్రం ప్రయాసపడమంటున్నాడు. ఎవడు ఇటువంటి ప్రయాస కూడా ఒకటి ఉందా? అసలు దీని కొరకు మనం ఎప్పుడైనా ప్రయాసపడ్డామా? దేని కొరకు? దేని కొరకు? వాక్యమును ప్రకటించడంలో మనం ఎప్పుడైనా ప్రయాసను అనుభవించామా? ఈ ప్రపంచ ప్రజలు లేదా క్రైస్తవులు ప్రయాసపడుతున్నారా? చెప్పండి, ఆలోచించండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఆలోచనలన్నీ కూడా మనం ఏం సంపాదించాలి అన్న దాని చుట్టూ తిరుగుతుంటాయి. దేవుని కొరకు ఏం చెయ్యాలి అన్న దాని చుట్టూ మాత్రం తిరగమండి. ప్రయాస లేదు మానవాళికి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అన్నాడు. అంటే వాక్యమందు ప్రయాస ఉన్నదా? ఉన్నది. ఉపదేశమందు ప్రయాసము ఉన్నదా? ఉన్నది. ప్రయాసం అనగా అతిమిక్కిలి అయినా అని మనం చూసాం. అతిమిక్కిలిగా వాక్యం కొరకు కష్టపడేవాళ్ళు, అతిమిక్కిలిగా వాక్యం కొరకు శ్రమపడేవాళ్ళు, కష్టమును అనుభవించేవాళ్ళు, దాని కొరకు ప్రయాసపడు. హితం పలుకుతున్నాడు దేవుడు. నువ్వు కష్టపడి చదువుకోవాలరా బాగా అంటుంటారు తల్లిదండ్రులు. నువ్వు బాగా కష్టపడాలి నాన్న, ఎందుకంటే మనం డబ్బులు ఉన్నవాళ్ళం కాదు,
చదువే మనకు ఆధారం. నువ్వు ఏదైనా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నావు అనుకో, ఇదిగో మాలా కష్టపడకుండా శ్రమ పడకుండా ఆనందంగా జీవించవచ్చు. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు బాగుంటారు. మేము చెబుతున్నది నీకోసమే, మాకోసం ఏం కాదు. నువ్వు మమ్మల్ని ఏం పెంచి పోషించాల్సిన అవసరం లేదు. నీ జీవితం నువ్వు చక్కగా చూసుకో, కష్టపడి చదువు, ప్రయాసపడు. రోజు ఒక గంట చదువుతున్నావా, ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ చదువు అని హితబోధ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డలకు. నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, డాక్టర్ అయిపోవాలి, కనీసం 10 మంది నన్ను చంపాలి, ఇంజనీర్ అయిపోవాలి, నువ్వు కట్టిన బిల్డింగ్ ఎన్నిసార్లు అన్న కూలిపోవాలి, దాని కింద పడి ఎంతోమంది చావాలి. ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు, ఇంజనీర్లు డాక్టర్లు. దాని కొరకే ప్రయాసము. ఇక్కడ వీళ్ళు ప్రయాసపడి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి దారిపోస్తుంటారు, వాళ్ళు అక్కడ హ్యాపీగా చదువుతుంటారు. నువ్వు దేవుని కొరకు కష్టపడి చదవాలి అని చెప్పేవాళ్ళు ఎవరండి? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి అని చెప్పే తల్లిదండ్రులు ఎవరు? అసలు ఆ ప్రయాస ఒకటి ఉన్నదన్న సంగతి తెలీదు. దశలోనికి రాసినటువంటి 5వ అధ్యాయం 12వచనం చూద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి అంటున్నాడు. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు పైవారయ్యుండి, ప్రభువునందు మీకు పైవారయ్యుండి అనగా ఉన్నటువంటి సమాజానికి పైన ఉండి ప్రభువుని ఆనుకొని ప్రభువు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, ప్రభువు కొరకు ప్రయాసపడుచున్న వాళ్ళు. మీలో ప్రయాసపడుచు అన్నాడు చూడండి, ప్రయాసపడుచు 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 వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. కారణం ఏమిటి? ఎందుకు ఘనముగా ఎంచాలి? వాళ్ళు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, దేవుని కొరకు శ్రమ పడుతున్నారు, మిక్కిలి బాధలను అనుభవిస్తున్నారు. మనకు తెలుసు మిక్కిలి బాధలు. పౌలు అనుభవించినటువంటి శ్రమలు, ప్రయాసలు అసలు మనం ఎన్నిసార్లు చూసుంటామో లెక్కలేదండి. బాధ వేరు, ప్రయాసము వేరు అనగా అతి మిక్కిలి కష్టాన్ని ఓర్చుకొని పనిని జరిగించడమే ప్రయాసపడటము అంటే. అతి మిక్కిలి కష్టాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళటం అది ప్రయాసపడటం అంటే. దేవుని కొరకు అంత ప్రయాసపడాలా? అంత అవసరమా దేవుని కొరకు? ఎస్, అవసరము అంటున్నాడు. అవసరం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. లాభకరమైనటువంటి ప్రయాస ఏది? ఏమండి, లాభకరమైన ప్రయాస ఏది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. లాభకరమైన ప్రయాస ఏది? ఈ లోకంలో పడే ప్రయాసాలన్నీ కూడా ఇవి వ్యర్థములు. దిగంబరులుగా వచ్చిన మనం దిగంబరులుగానే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ పడిన ప్రయాసకు మనకు లాభం లభించదు, మనకి లాభం ఉండదేమి. కానీ ప్రభువు కొరకు ప్రయాస పడితే ఏమైనా లాభం ఉన్నదా అని మనం ఆలోచిస్తూ ఉంటే చాలా సంగతులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకనాడు పొట్ట పోషించుకోవడానికి కష్టపడమని, ప్రయాసపడమని చెప్పినటువంటి దేవుడే నేడు తన కొరకు ప్రయాసపడమని చెబుతున్నాడు. నాడు ప్రయాసపడిన దాని ఫలితం ఏమిటి? వాళ్ళు చక్కగా భోజనం చేశారు, కడుపు నిండా తిన్నారు, కష్టించి పనిచేయటం నేర్చుకున్నారు. మరి ఈనాడు దేవుని కొరకు ప్రయాసపడితే ఏమైనా లాభం ఉంటుందా ఉండదా అని మనం ఆలోచిస్తే దానికి సంబంధించిన వివరణ అంతా భక్తుల ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రయాసపడుతున్నాను దేని కొరకట? 28వ వచనం చూడండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. ఇలా ప్రకటించడంలో నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. ఆయన క్రియాశక్తి నాలో ఉండి జరిగిస్తున్నాడు. ఆ క్రియాశక్తిని బట్టి నాలో ఏం కలుగుతోందంటే పోరాటము మరియు ప్రయాసము అంటున్నాడు. వెనుదీయట్లేదు, నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. నా దేవుని పనిని నెరవేర్చడం కొరకు, సువార్త ప్రకటన కొరకు నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. కాబట్టి ఇవి ప్రసంగి గారు చెప్పినటువంటి ప్రయాసము లాంటివి. ఇవి ఆలోచించండి, ప్రసంగి గారు చాలా వాటిని పరిశీలించారు. ఆస్తిపాస్తులను సంపాదించుకోవడము, అనేక మంది స్త్రీలను పెండ్లాడటము,
ద్రాక్ష రసము చేత సంతోషాన్ని అనుభవించటం, అలాగే అనేకములైనటువంటి జ్ఞానాభ్యాసములు చేయటము, అన్ని విషయముల్లోనూ ఆనందించడము, ఇవన్నీ కూడా ఆయన అనుభవించి సారానంతటిని వడబోచి ఇచ్చినటువంటి సారాంశం ఏమిటంటే, ఫలితం ఏమిటంటే, సమస్తము వ్యర్థము అన్నాడు. అటువంటి ప్రయాసం ఏమైనా భక్తులు పడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుందా అంటే లేదు. వీరిది ప్రత్యేకంగా కనపడుతుంది. వీళ్ళేమో డబ్బులు సంపాదించట్లేదు పౌలు గారు, ధనార్జన కొరకు కాదు. తాను స్థాపించినటువంటి కంపెనీని గొప్ప స్థితిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని కాదు పౌలు గారు ప్రయాసపడుతుంట. తిమోతి గారికి సూచిస్తా, ప్రభువు కొరకు అంటున్నాడు, దేవుని కొరకు. రోమిలికి రచన పత్రిక 16వ అధ్యాయం చూడండి, ప్రయాస పడిన వారి గురించి మాట్లాడుతున్నాడండి. ప్రయాస పడిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ప్రయాస పడుతున్న వారు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 16వ అధ్యాయము 6వ వచనం చూడండి, మీ కొరకు బహుగా ప్రయాస పడిన మరియకు వందనములు. మీ కొరకు ఆమె బహుగా ప్రయాస పడింది. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. రోమ సంఘంలో ఉన్న పరిశుద్ధుల కొరకు ఆమె ఎంతో ప్రయాస పడింది. మీ కొరకు బహుగా ప్రయాస పడిన మరియకు వందనములు. మరియకు వందనములు. 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు అంటున్నాడు. ప్రభువునందు ప్రయాసపడు, ప్రభువునందు ప్రయాసపడుతున్నారు వాళ్ళు, ఆ భక్తులు, ఆ గొప్పవాళ్ళు. వాళ్ళకి నేను వందనాలు తెలియచేస్తున్నాను, వందనాలు చెప్పానని చెప్పండి అంటే, నిజంగా వాళ్ళ కష్టము గొప్పదండి అంటున్నాడు. దేని కొరకు కష్టం? ధనార్జన కొరక కష్టం, మేడలు మిద్దెలు కట్టడానికి కష్టం, పొలాలు సంపాదించుకోవడానిక, తోటలు సంపాదించుకోవడానికి, ఉద్యానవనాల కొరక కష్టం కాదండి. దేవుని కొరకైన ప్రయాసము ఒకటి ఉన్నది, దాని కొరకు పరిశ్రమిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి, ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడితే ఏమవుతుందట? ఈ లోకంలోని వస్తువుల కొరకు ప్రయాసపడితే వాటిని మనం కొంతకాలము మాత్రమే అనుభవించగలము. ఈ లోకంలోని ఆస్తిపాస్తుల కొరకు మనం ప్రయాసపడితే అవి మనకు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతాయి. ఎన్నో ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఈ కరోనాలో చనిపోలేదు ఆలోచించండి. ఎంతమంది చనిపోలేదు? ఆఫీసర్స్ చచ్చిపోయారు, రాజకీయ నాయకులు చచ్చిపోయారు, ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతున్నారు, కరోనా బారిన పడిపోతున్నారు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు ఉండట్లేదండి. మరి వాళ్ళకి డబ్బు లేదా? ఉంది కదా, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వైద్య ప్రమాణాలు కలిగిన చికిత్సను అక్కడ అందించగలుగుతున్నా సరే, ఎంతో ధనము కలిగిన ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి దానిని మించిన ఇంకా అద్భుతమైన వైద్యం చేయించుకోగలిగే అవకాశం ఉన్న మరణిస్తున్నారు తెగులు బారిన పడి. అంటే మరి వాళ్ళు సంపాదించిందంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అంటున్నాడు. మోసాలు చేసి సంపాదించింది, పేదవారిని బాధ పెట్టి సంపాదించిన సొమ్ము, లేకపోతే వ్యాపారాల ద్వారా అక్రమ మార్గంలో సంపాదించింది కావచ్చు, లేదా కష్టపడి యథార్థంతో లేకపోతే నిజాయితీతో ప్రయాసపడి సంపాదించిందన్నా కావచ్చు. ఏదైనా ఈ భూమి మీద ఉన్నది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అంటున్నాడు. మరి ఏమిటి లాభం? ఏ ప్రయాసకు లాభం ఉన్నది? ఈ లోక సంబంధమైన ప్రయాసకు లాభం లేదు, జస్ట్ బ్రతకడానికి మాత్రమే అది సరిపోతుంది. కానీ లాభదాయకమైన ప్రయాస ఏది అని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి పౌలు, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే అంతగా ప్రయాసపడి సహకరించిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అనే ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టాడండి పౌలు గారు. ఎస్, దేవుని కొరకు మేము కష్టపడి పనిచేస్తాం, దేవుని కొరకు మేము బ్రతుకుతాం, దేవుని కొరకు ప్రయాస పడతాం. పౌలు పడుతున్నాడు, తిమోతికి పడమని సలహా ఇచ్చాడు. ప్రయాస పడిన వాడు ఎందరో భక్తులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. తమ స్థాయిని మించినటువంటి భరించలేనటువంటి వేదనను వాళ్ళు సహించి దేవుని పనిని నిరాటంకంగా జరిగించారు. దాని కొరకు తమ ప్రాణాలు సహితము తృణప్రాయంగా వాళ్ళు ధారపోసినప్పుడు మరి అటువంటి వాళ్లకు, అటువంటి గొప్ప వాళ్లకు, ప్రయాస పడిన వాళ్లకు కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే జీవ గ్రంథంలో
పేరు వ్రాయబడి ఉంటుంది. అటువంటి వాళ్ళలో స్త్రీలున్నా సరే అంటున్నాడు. స్త్రీలు కష్టపడుతున్నారా దేవుని పని నిమిత్తము? జీవగ్రంథంలో పేరుంటుంది. పురుషులు కష్టపడుతున్నారా? ప్రయాసకు ఫలము ఫలితము జీవగ్రంథములో పేరు. మళ్ళీ చదవండి. కావును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వాళ్ళు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కాబట్టి వాళ్ళ స్థితి చివరికి ఏమైందంటే వాళ్ళకు ఈ ప్రయాసకు కలిగినటువంటి లాభం ఏమిటంటే జీవగ్రంథంలో వారి పేర్లు లిఖింపబడ్డాయి. నువ్వు ఇక్కడ ఏమన్నా ఒక 100,000 రూపాయలు ఇచ్చావనుకో, శిలాపలకం ఒకటి తయారు చేసి దాని మీద నీ పేరు చెక్కుతాడు చర్చిల్లో. ఈ గేటు పెట్టించి గేటు మీద పేరు రాసేస్తారండి డబ్బులు ఇచ్చినోడు పేరు. ఎంత సిగ్గు! అంటే ఇక్కడ పేరు కోరుకుంటున్నారా? కుర్చీల మీద పేర్లు ఉంటాయి, దాతల పేర్లు. గేటు దాత, కుర్చీల దాత. ఏమండి, ఫ్యాన్ రెక్కల మీద ఉంటాయి పేర్లన్నీ. బెంచీలు, చర్చిలో ఉన్న బెంచీల మీద ఉంటాయి పేర్లు. పేరు కొరక ప్రయాస? ఎక్కడ పేరు కొరకు ప్రయాస? ఎక్కడ పేరు కొరకు ప్రయాసపడాలి, తాపత్రయపడాలి? క్రైస్తవులైన వాళ్ళు, తెలియని వాళ్ళు పోను చేశారు అంటే ఓకే, ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఒక మంచి పని, ఓకే వెరీ గుడ్, చేసింది మంచి పని. ఏమిటి? ఒక బస్ షెల్టర్ కట్టించారు. ఓకే, వారికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఫలానా ఆయన జ్ఞాపకార్థము లేక వారి ధర్మంతో కట్టించుకున్నారు. ఓకే, బాగుంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసినంత మంచి పనిని చాటుకోవాలి అనుకున్నారు, చాటుకుంటున్నారు వాళ్ళు. కానీ మనం పేరు కొరకు ప్రయాసపడవలసింది ఎక్కడ పేరు కొరకు? ఫ్యాన్ మీద పేరు కొరక, బస్ స్టాండ్ మీద పేరు కొరక, బస్ షెల్టర్ మీద పేరు కొరక, కుర్చీల మీద పేర్లు కొరక కాదండి. ప్రయాసపడవలసినది జీవగ్రంథములో, ఆశించవలసినది జీవగ్రంథంలో పేరు కొరకు. ఏ జీవగ్రంథంలో ఎందుకు రాయించుకోవాలి పేరు? మనకి రేషన్ కార్డులో పేరుంటే బెటర్, 1-5 కిలోలు బియ్యం వస్తాయి ప్రతి నెల. ఏమండి, లేకపోతే ఆధార్ కార్డులో, మనకు ఆధార్ కార్డు ఉండాలి, దానికి దానిలో పేరు ఉండాలి, అది లేకపోతే ఏ పనులు అవ్వవు కాబట్టి. లేకపోతే ప్రతి ఒక్కరు పాన్ కార్డు తీసుకోవాలి, లేకపోతే కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదా, అందులో మన పేరు ఉండాలి. మనకు కూడా కామ్గా గుడ్డు చెబుడు కాకుండా ఒక స్థలం వచ్చి పడిపోతుంది, ఇది ఒక రకంగా. దాని తర్వాత ఏదో రకంగా యూజ్ చేయొచ్చు. కావండి, ఏదైనా ఒక ఆహ్వానం ఉంటే కింద బంధుమిత్రుల అభినందనలతో అని వేస్తే సరిపోదు, మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా రాయాలి. మా బావ వీడు, మా ముత్తాత వాడు, మా చిన్నాన్న వీడు, వీళ్ళందరి ప్రేమాభిమానాలు. ఎవరి పేరు రాయకపోతే మళ్ళీ ఆడితో గొడవ. ఈ సంఘాల్లో కూడా, మన సంఘంలో కూడా అంతేనండి, పేరు కొరకు గుర్తింపు కొరకు తాపత్రయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా పేరే లేదండి, మాకు ఒక ముక్క కూడా చెప్పలేదండి, మమ్మల్ని గుర్తించరండి ఎప్పుడూను, మమ్మల్ని పట్టించుకోరండి, మమ్మల్ని స్టేజ్ ఎక్కించరండి, మమ్మల్ని గౌరవించరండి, మమ్మల్ని అందరి ముందు మహిమపరచరండి, సన్మానించరండి, ఇలా చాలామంది బయలుదేరిపోయారండి అప్పట్లోను. దేని కొరకు తాపత్రయపడుతున్నాం? ఎక్కడుండాలి మనకు పేరు? ఎలా రావాలి మనకు పేరు? ఎవరి దగ్గర రావాలి మనకు పేరు? దేవుడి దగ్గర రావాలండి పేరు, మనుషుల దగ్గర కాదు. కాబట్టి దేవుని పిల్లరా, జీవగ్రంథంలో పేరు ఉంటుంది అన్నాడు. ఏ జీవగ్రంథంలో పేరు ఉండాలా? ఉండాలి. ఏ లేకపోతే ఏమవుతుంది? చేయండి, లేకపోతే ఏమవుతుంది చూడండి, లేకపోతే ఏమవుతుంది? ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చూడండి, 11వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నట్టు చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను, ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 14వచనం చూడండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. వాడు అగ్నిగుండములో పడవేయబడును. అంటే ఈ భూమి మీద మనం దేవుని కొరకు ప్రయాసపడితే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏది మనకు అవసరం?
జీవగ్రంథంలో పేరు లిఖింపబడి లేకపోతే ఏం జరుగుతుందట? అగ్నిగుండంలో పడేస్తాడట తీసుకెళ్ళి. ఏమండి, అగ్నిగుండంలో పడేస్తే బాగుంటుందండి? చల్లగా హాయిగా కొంచెం ఏసీ పెంచుకున్నట్టు ఉంటుందా? అగ్నిగుండం ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి మనం 1 గంటకు 2 గంటలకు బయటకు వెళ్తే ఎలా ఉంటుందో, 2-3 నిమిషాల్లో మనం ఎలా డేలా పడిపోతున్నామో నడవలేక. దానికి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అగ్ని ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది అక్కడ కోట్ల రెట్లు. అసలు దాన్ని వర్ణించలేము, ఇంకా మనం వర్ణించలేము. ఒక చిన్న స్టవ్ మనకు అలా అంటుకుని ఆ మంట అంటుకు చురుక్కుమంటేనే ప్రాణం వెలవెల్లాడిపోతుంది. అటువంటిది అది మహాగ్నిగుండము. ఆత్మలను మండించడానికి, దహించడానికి దేవుడు తయారు చేసినటువంటి అగ్నిగుండం. దేవుని పిల్లలారా, ఈ బ్రతుకు కాలంలో మనం దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రభువు కొరకు ప్రయాసపడాలి. అది మనకు లాభకరమైనటువంటి ప్రయాసము. మిగిలిన ఏ ప్రయాసమైనా సరే మనకు లాభాన్ని చేకూర్చి పెట్టదు. మనం సంపాదించిన ప్రతిదీ ఇక్కడే విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. డబ్బా, ఆస్తిపాస్తుల, ఇళ్ళ, పొలాల, తోటల, అధికారమా, ఏదైనా సరే, బంగారమా, ఆభరణాల, వజ్ర వైఢూర్యాల, ఏవైనా విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. మనం సంపాదించిన లాభము మనతో రాదు. అదే దేవుని కొరకు ప్రయాసము మనం అనుభవిస్తే, అదే ప్రయాసము దేవుని కొరకు మనము పడితే ఊహించలేనంతటి లాభాన్ని దేవుడు మనకిస్తాడు. అది జీవగ్రంథంలోనే మన పేరును లిఖించేస్తాడు. ఆయన ఉన్న చోటునకు మనల్ని చేర్చుకుంటాడు. ఇది దేవుని కొరకు పడే ప్రయాసం వలన కలిగినటువంటి లాభము. కాబట్టి ఆలోచించండి మీరందరూ బాగా. ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి. మనం చాలాసార్లు చూసింది ఈ సందర్భంలో, మరొకసారి మనం చూడడం అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎవరి కొరకు ప్రయాసపడాలి? దేని కొరకు ప్రయాసపడాలి? ఏమి సంపాదించాలి మనం? దేవుని పిల్లలారా ఆలోచించండి, ఈ లోక సంబంధంగా మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, పొలాలు, తదితరములన్నీ కూడా మరొకడు దాన్ని సొంతం చేసుకుని వెళ్ళిపోతాడు. అదే మనం దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు సంపాదిస్తే దానిని మరొక దైవజనుడు కొనసాగింపచేస్తాడు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి నేను మీ అందరికీ అనేక సందర్భాల్లో చెబుతున్నది అదే. మనం దేవుని కొరకు చేసే పని చిరస్థాయిగా నిలిచిపోవాలి. అనేక మందికి మనం ఒక గొప్ప మార్గాన్ని చూపించగలగాలి. అనేక మందికి మనం ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపించగలగాలి. మనం మన కొరకు కట్టుకోవడం కాదు, మనం దేవుని పని నిమిత్తము కట్టాలి. మనం మన కొరకు సంపాదించడం కాదు, దేవుని పని నిమిత్తము సంపాదించాలి. దాని కొరకు ప్రయాసపడాలి. అది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడు? మనం దాన్ని అనుభవించినప్పుడు కాదు మనకు లాభం చేకూరటం. అంటే దానిని దేవుని పని నిమిత్తము ఎందరైతే అనుభవిస్తూ ఉంటారో, మన ప్రయాస వలన దేవుని పని ఎంత గొప్పగా జరపబడుతూ ఉంటుందో, అలా జరపబడుతున్న ప్రతిసారి దానికి సంబంధించిన లాభాన్ని, ప్రతిఫలాన్ని మనం దేవుని దగ్గర, దేవుని వలన అనుభవిస్తూ ఉంటాము. అందుకే ఈ విషయమై ప్రతి ఒక్కరిని ఆలోచించమని చెబుతున్నాను నేను. ఏదో మనం పుట్టాము చచ్చిపోయాం కాదు, అందరూ పుట్టి అందరూ చచ్చిపోతున్నారండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరు బ్రతికుంటారో, ఎవరు చనిపోతారో తెలియట్లేదు కదా. అటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఒక బలమైన ఆలోచనతో, దేవుని కొరకైనటువంటి ప్రయాసముతో, దేవునికి ఒక వాగ్దానం ఇచ్చి మనం దాని కొరకు నిలబడి దాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నిస్తే దాని వలన కలిగే ప్రతిఫలము దేవుని దగ్గర మనకు ఉన్నతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఆ సూచనలు ఇస్తూ ఏమంటున్నాడు చూడండి దైవజనుడు ఆ తిమోతి, నీవైతే ఇదిగో ముందు చెప్పినటువంటి ఈ ధనాపేక్షను, మిగిలిన వాటన్నిటినీ విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు, డబ్బును కాదు, ఆస్తిపాస్తులు కాదు, మిద్దెలు కాదు, మేడలు కాదు, ఉద్యానవనాలు కాదు, బ్యాంక్ బ్యాలెన్సులు కాదు,
ఏమి సంపాదించాలి దైవజనుడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు అన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడండి. ప్రయాస పడవలసినది వీటి కొరకు, వీటన్నిటి కొరకు మనం కష్టపడాలి. వీటి ఫలితము జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉండటము. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న వాటి విషయమై పరిశోధన చేశారు ప్రసంగి గారు. అంత చేసినప్పటికీ కూడా ఈ మనుషులంతా దేని కొరకు ప్రయాసపడుతున్నారు అర్థం కావట్లేదు. ఎవడో తెలివితేటలు ఉపయోగిస్తాడు, ఉపయోగించి ఒక పని చేస్తాడు, దానివల్ల బాగా లాభం సంపాదిస్తాడు, దాన్ని వాడు అనుభవించలేడు, వాడు వెనక వాడికి ఎవడికో అప్పచెప్పేసి వాడు చచ్చిపోతాడు. దీనివలన ప్రయోజనం ఏమిటి? ఓ ద్రాక్షరసం తాగి 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 సంతోషించి ఆనందించి నవ్వుకుని కేరింతలు కొడుతున్నాం, దానివలన ఏమిటి ప్రయోజనము? ఏం లాభం ఉన్నది? సుఖాల అంతు చూద్దామనే ఉద్దేశంతో ఎందరో భార్యలను ఆయన వివాహం చేసుకుని తన అంతఃపురంలో చేర్చుకున్నాడు. దానివలన ఏమైనా సుఖము సంతోషం పరిపూర్ణంగా ఉన్నదంటే అదే లేదు. కాబట్టి ఎటు చూసినా ఈ మనుషులు చేస్తున్నదంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థముగానే కనిపిస్తోంది, వ్యర్థంగానే కనపడుతోంది. కాబట్టి దీనంతటిని పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత నాకు తెలిసినది ఏమిటంటే, చివరికి తేలిన ఫలితం ఏమిటంటే అంటూ ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టాడు చూడండి ప్రసంగి గ్రంథము చివరి వచనాలు. ప్రసంగి గ్రంథము 12:13 ఇదంతయు విరిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అంటున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే అంటున్నాడు. అంటే వీటన్నిటినీ అనుభవించి పరిశీలించిన తర్వాత ప్రసంగి గారికి అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, సమస్తము వ్యర్థము, మిగిలేది చేయవలసినది ఒక్కటే. అదేమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. యావత్ మానవ కోటికి ఇది ఏ విధి? ఎందుకంటే ఇప్పుడు మనకు వయసు ఉంది కదా, ఇప్పుడు మనకు ఆస్తిపాస్తులు ఉండాలి కదా, ఇప్పుడు మనకంటూ వెనక ఏదైనా ఉండాలి కదా, మనం కూడా సమాజంలో పెద్దవాళ్ళంగా నిలబడాలి కదా అనుకుంటూ వ్యర్థమైన ప్రయాసలలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన జీవితాలు గడుపుతూ ధనార్జన కొరకు మోసాలు, దగాలు, కుట్రలు చేసుకుంటూ వెళితే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త అన్నాడు. డబ్బు సంపాదిద్దామని విర్రవీగితే, దాని కొరకే కష్టపడి దాని కొరకే జీవితాన్ని అంకితం చేస్తే చివరికి మిగిలేది ఏమీ ఉండదు. చేసిన ప్రతి మోసపు పనిని దేవుడు నిలబెట్టి లెక్క కడతాడు, ప్రతి దానికి శిక్షణ దండన విధిస్తాడు. నీ బ్రతుకంతా ఈ లోకంలో సుఖం కొరకు ఆనందం కొరకు ధారపోసేస్తే, ఇహ దేవుని కొరకు మిగిలింది ఏమీ లేకపోతే నీ జీవిత కాలంలో ప్రతి దానిని దేవుడు లెక్క కడతాడు, విడిచిపెట్టడు అంటున్నాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడు. నీ కొరకు మాత్రమే నువ్వు ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కొరకే నువ్వు ప్రయాసపడ్డావు, నీ ఆస్తిపాస్తుల కొరకే ప్రయాసపడ్డావు తప్పించి నీతి కొరకు, యథార్థత కొరకు, సత్యము కొరకు, భక్తి కొరకు ఎన్ని చెప్పుకొచ్చాడండి. ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడు తిమోతికి పౌలు గారు. భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడట్లేదండి. క్లాసుకు రావాలంటే మనకు చాలా కష్టం. అబ్బో ఇంత ఎండలో నడిచి రావడం అంటే, బస్సు దిగి రావడం అంటే చాలా కష్టం అండి. ఏంటి ఆ ప్రయాస? ఆ 10 నిమిషాలు నడక కూడా మనం నడవలేము. కారు పంపించాలి, అది ఉద్యోగానికి ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతాం మనం. బస్సు ఎక్కితే ఖర్చు అయిపోతుందని బస్సు పంపించాలి. ప్రయాస ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం ఈ రోజున? ఈ లోకం ప్రయాస వలన ఫలితం ఏమిటి? శూన్యము, వ్యర్థము, చివరికి మిగిలేది నరకము. కాబట్టి తన కొరకు ప్రయాసపడమంటున్నాడు, ప్రభు కొరకు ప్రయాసపడమంటున్నాడు, నీతి కొరకు ప్రయాసపడమంటున్నాడు, విశ్వాసమును కలిగి ఉండడం కొరకు, ఓర్పు కొరకు, సాత్వికం కొరకు, భక్తి జీవితం కొరకు ప్రయాసపడు. నీకు ఫలితం ఉంటుంది, నీకు లాభం ఉంటుంది, జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది, దేవుని చెంతకు నువ్వు చేర్చబడతావు అని దేవుడు హామీ ఇస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఇది
లాభకరమైనటువంటి ప్రయాసము. కాబట్టి మన పాఠం లాభకరమైన ప్రయాసము ఏది, లేదా ప్రభువునందు ప్రయాసకు ఫలితమేమి. దేవుని కొరకు ప్రయాస పడదాం, దేవుణ్ణి సంతోష పెడదాం, దేవుని దగ్గరకు వెళదాం. అర్థమైంది కదండి, ఇది పాఠం. కళ్ళు మూసుకోండి.